భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత రత్న అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పొంగి రాజారావు, రాష్ట్ర కార్యదర్శి గిరిజన మోర్చా, రాష్ట్ర ఇన్ఛార్జ్ కనిగిరి నీలకంఠం, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమామహేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతి ఇంటికి కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారా లేదా? మీరు తొందరగా కట్టుకోకపోతే మీ రేషన్ కార్డు కూడా తీసేస్తామని చెప్పి చెప్పారా? చెప్పే సరికల్లా ఇదే చేంజ్ అని చెప్పేసి ఆయన అనుచరుల్ని ఆయనకి వట్టసు పలికేటటువంటి నాయకుల్ని పట్టుకొని నెల రోజుల్లో పూర్తి చేయాలి, 2 నెలల్లో పూర్తి చేయాలి, 20 రోజుల్లో బాత్రూమ్ పూర్తి చేయాలని చెప్పేసి మొత్తం బాత్రూముల డబ్బులంతా కూడా కట్టినట్లు ఏం చేశారో మార్చుకొని తినేశారు. తినేశారా లేదా? ఎవరు మాట్లాడట్లేదు. అయితే మీకు బాత్రూమ్ ఉన్నట్టే లెక్క ఉందా? మరి గట్టిగా చెప్పట్లేదు. ఏరా బాబు ఉందా? మరి అయ్య బాత్రూములు ఏమైపోయినాయి? ఆ డబ్బులు ఎవరు మింగేశారు? ఎవరు? ఆనాడు చంద్రబాబు నాయుడు వెనక ఉన్నటువంటి కాంట్రాక్ట్లు ఆయనకి చంద్రబాబు నాయుడు జై కొట్టేవారు మింగేశారు. అలాగే అటువంటి ఎన్నో పథకాలు, కోట్లాది రూపాయల పథకాలు ప్రజల కోసం ఇచ్చింది ఆయన మాయ మాటలు చెప్పి తినేస్తే నీవు పనికి రావురా బాబు. నేను 40 సంవత్సరాల్లో రాజకీయ అనుభవం ఉన్నా గానీ ప్రజలకి మేలు చేసే కంటే నీవు కీడు చేసేవాడే అని చెప్పేసి మనం ఏం చేశాము? చంద్రబాబు నాయుడుని పక్కన పెట్టి ఎవరికి ఓటేసాము? జగన్మోహన్ రెడ్డికి ఓటేశాం. ఎలక్షన్ జరుగుతుండగానే ఆయన రోడ్లకు ఇచ్చిన డబ్బులు లేకపోతే రకరకాల డబ్బులంతా కూడా రోడ్లు, బిల్డింగ్స్, మంచినీటికి, వీటికి, వాటికి ఇచ్చినటువంటి డబ్బులంతా కూడా సంవత్సరం ముందు చెల్లించవలసినటువంటి బిల్లులంతా కూడా చెల్లించకుండా ఆ డబ్బులంతా కూడా ఏం చేశాడు? మన అక్కలకు, చెల్లెలకు, డోక్రా మహిళా సంఘాలకి ప్రతి ఒక్క అమ్మకి ఎంత ఇచ్చారు? 15,000 రూపాయలు ఇచ్చాడు. ఇస్తుంటే మన వాళ్ళు ఏమన్నారు? నీ తాత సొమ్ము ఇవ్వలేదు, నీ బాబు సొమ్ము అంతకంటే కాదు, ఇది మా డబ్బులే, వెళ్ళే తొందరగా మళ్ళీ ఎలక్షన్ అయిపోతే వాడు లాగేసుకుంటారు, ముందు లాగేసి తినేదామని చెప్పేసి అందరు కూడా లైన్ లో నిలబడ్డారు, డబ్బు తీసుకున్నారు, ఇది మా డబ్బులే అని చెప్పేసి తీసుకొని ఆయనకి చెంప దెబ్బ కొట్టి ఆయనకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవా లేదా? పెట్టేవాడు. ఆ పెట్టిన ఆ సందర్భంలో వీడు వచ్చాడు. నేను తెలియజేస్తున్నాను. అలాగే మన గిరిజన చట్టాలు కూడా కాపాడుకునేటటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది. మన పేదల యొక్క సంక్షేమం కూడా కాపాడుకునేటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది అనేసి ఈ సభాముగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మిడ్ డే మీల్స్ అయితేనేమి, అంగన్వాడి సరుకులు అయితేనేమి, అలాగే పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా ఇల్లులు అయితేనేమి, ఎంత కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేయకపోవడం వల్ల మనకు ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడుతున్నాయి. ఇప్పుడు మేము విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఈ రోడ్డు వచ్చాం, ఇది కింద రోడ్డు వచ్చాము, ఇక్కడ ఇలా కోడూరు ఆ రోడ్డు వచ్చాం, మొత్తం అంతా కూడా రోడ్లంతా కూడా అధ్వానమైనటువంటి వాళ్ళకి పార్టీ తరఫున నా తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఇది ఎలక్షన్ సమయం కాకపోయినప్పటికీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపూరిత కుట్రబద్ధమైనటువంటి పాలన విధానాన్ని ప్రజలు గుర్తించి స్వచ్ఛందంగా మీరు ముందుకు వచ్చి పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా చాలామంది చేరడానికి చాలా ప్రాంతాల్లో సుముఖంగా ఉన్నారు. వారందరితో కూడా పార్టీలో తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయలేదు, చేతకక్కలేదు, సరికదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు కూడా ఇవ్వకుండా వారి సొంత అవసరాలకి, సొంత స్కీములకి, సొంత సెల్ఫ్ డబ్బ కొట్టుకోవడానికి ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన మోసాలు. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు దోపిడీ దౌర్జన్యాన్ని ప్రజలు గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరవేస్తేనే మారుమూల ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయి, ప్రజలకి మౌలిక సదుపాయాలు అందుతాయి. ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సదుపాయాలు చేరాలంటే ఖచ్చితంగా బీజేపీయే తప్ప ఈ దొంగల పార్టీ, డబ్బులతో బీరుతో బిర్యానీతో మోసంతో ఓట్లు లాక్కునేటటువంటి పార్టీలు ఉన్నంత వరకు సామాన్య ప్రజానికి మరి కనీస సౌకర్యాలు కూడా అందవని చెప్పేసి మా అభిప్రాయం. మా అభిప్రాయం కాదు, అదంతా కూడా ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. రానున్న కాలంలో ఇంకా పెద్ద మొత్తంలో అన్ని ప్రాంతాల్లో కూడా చేరిక ఉంటాయి. రానున్న కాలంలో ఖచ్చితంగా బీజేపీ ఈ ప్రాంతంలో అరకు జిల్లా పరిధిలో రెపరెప విజయ కీర్తనం ఎగరవేస్తామనేటటువంటి నమ్మకము ప్రజల నుండి వచ్చినటువంటి మద్దతు బట్టి మాకు తెలుసు.